వెల్కమ్ టు మీ సిను ద ట్రావెలర్. ఈరోజు సిద్దిపేటలో ఉన్నటువంటి ఒక పురాతన దేవాలయాన్ని ఒకటి దర్శిద్దాం. ఈ దేవాలయం పేరు రావిచెట్టు హనుమాన్ దేవాలయము. సాధారణంగా దేవాలయ పరిసరాల లోపల మనకు అనేక రకమైన వృక్షాలు కనిపిస్తుంటాయి, కానీ ఈ దేవాలయం లోపల దేవాలయం మధ్యలోనే రావి చెట్టు లేదా అశ్వత్థ వృక్షం ఉంది. మీరు చూస్తున్నారు దేవాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలు చక్కగా పూజించబడి ఉన్నాయి. హోమగుండము అనేక పర్వదినాల లోపల ఇక్కడ హోమాదికాలు నిర్వహించబడతాయి. మీరు చూస్తున్నారు రావి చెట్టు భక్తులంతా కూడా ప్రదక్షిణ చేసి తమ యొక్క ముడుపుల్ని అదేవిధంగా తెచ్చినటువంటి దారాల్ని కట్టి పూజిస్తున్నారు. దేవాలయం అంతా కూడా రాతి కట్టడము. ఆధునిక దేవాలయాలకు ఇటువంటి రాతి కట్టడాలు మనకు కనిపించవు. ఈ దేవాలయము పట్టణం నడిబొడ్డున ఉండడం వల్ల అదేవిధంగా చుట్టూ వ్యాపార సముదాయాలు వ్యాపారవేత్తలు ఉండడం వల్ల చాలామంది భక్తులంతా తమ యొక్క రోజువారీ కార్యక్రమాలు ముగించుకొని వ్యాపార సంస్థలకు వెళ్ళే ముందు ఉద్యోగాలకు వెళ్ళే ముందు తప్పనిసరిగా భగవంతుని దర్శించుకొని వెళ్ళేటువంటి ఒక ఆచారం ఇక్కడ ఉంది. మీరు చూస్తున్నారు దేవాలయం యొక్క రాతి కట్టడాల్ని పద్మదళాకారము పైకప్పు పైన ఉన్నది. దేవాలయం పేరు రామరాజు రావిచెట్టు హనుమాన్ దేవాలయం. ఈ దేవాలయం సిద్దిపేట పట్టణంలో మొట్టమొదటి దేవాలయం. ఈ దేవాలయం సుమారుగా 500 సంవత్సరాల క్రితం దేవాలయం. దానికి నిదర్శనంగా ఏంటంటే మంటపంలోనే అశ్వత్థ వృక్షం రావి చెట్టు ఉండడం ఈ దేవాలయంలో. అందుకే ఈ దేవాలయానికి రావి చెట్టు హనుమాన్ దేవాలయం అని పేరు. ఎంతోమంది పూర్వులు కూడా ముందు నుంచి అక్కడ ఎంతోమంది సేవించుకుంటూ వచ్చి ఇక్కడ దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళు. ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నా లేదా సంతానం కాకపోయినా వివాహం కాకపోయినా ఏ బాధలు ఉన్నా స్వామి దగ్గరకు వచ్చి మండల దీక్షగా 41 రోజులు స్వామివారికి భక్తితో విశ్వాసంతో ప్రదక్షిణ చేస్తే వారి యొక్క కష్టాలు తొలగిపోయి సుఖాలు కలిగి వివాహం జరిగి వివాహం కాని వారికి సంతానం లేని వారి సంతానం కలిగి అన్ని వారి యొక్క ఈతి బాధలన్నీ తొలగిపోయి సుఖాలు కలిగిస్తాడు స్వామి అనేటువంటి ప్రసిద్ధి. ఈ దేవాలయం ఇంతకుముందు కూడా ఒక ప్రాచీనటువంటి శిలులతో వెలిసినటువంటి దేవం, ప్రతిష్ఠించినటువంటి దేవాలయం కాదు. ఎవరు ప్రతిష్ఠించారో తెలియదు, ఆ స్వామి అట్లే వెలిసి ఉన్నాడు. కనుక 400-500 సంవత్సరాల నుంచి అందరు కొలుస్తూ వస్తున్నారు. ఈ మధ్యలోనే ఇక్కడికి ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని 20-30 సంవత్సరాల నుంచి కూడా స్వాములు హనుమాన్ దీక్షను స్వీకరించే స్వాములు సుమారుగా చైత్ర శుద్ధ నవమి నుండి వైశాఖ బహుళ దశమి హనుమాన్ జయంతి వరకు అంటే 46 రోజులు మండల దీక్షగా దీక్షలు స్వీకరించే స్వాములు సుమారు ఒక 10,000 మంది స్వాములు ఇక్కడ ఉంటారు. ఇంకొక ట్రస్ట్ని ఏర్పాటు చేసుకొని ఆ ట్రస్ట్ పేరు కూడా శ్రీ రామరాజు హనుమాన్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని అన్నదాన కార్యక్రమాన్ని అన్నదానాన్ని స్వాములకు దీక్షను స్వీకరించిన స్వాములందరూ కూడా దీక్షను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి మాసము కూడా ఎక్కడ లేనటువంటి విధంగా పునర్వసు నక్షత్రానికి అందరూ చెబుతుంటారు అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగాలి అని మనస్సులో కోరిక ఉంటుంది. కానీ మనమంతగా కృషి చేయము, కనీసం స్వామికి ఏదైనా నామజపం కూడా చేయలేకనేటువంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో ప్రజలందరూ కూడా ఉండి ఉన్నారు వారి వారి యొక్క బిజీ వల్ల. మా సంకల్పం ఆ రోజు ఏముందంటే 2011 సంవత్సరంలో రామాలయ నిర్మాణం జరగాలని అందరూ అనుకున్నారు. కానీ ఏదో ఒక సంకల్పించుకోవాలి, రాముడు పుట్టిన నక్షత్రం అందరికీ తెలియాలి, రాముడు చరిత్ర అందరికీ తెలియాలి అని చెప్పేసి ప్రతి పునర్వసు నక్షత్రానికి ఇక్కడ కళ్యాణోత్సవాన్ని చేస్తూ ఉంటాం. కళ్యాణోత్సవం కూడా చాలా వైభవంగా జరుగుతూ ఉంటుంది.
ప్రతి నెల శ్రీరామ నవమి అన్నట్టుగా జరుగుతూ ఉంటుంది. స్వామి అనుగ్రహం వల్ల ఇక్కడ మాకు రామాలయ నిర్మాణం కూడా జరుగుతుంది అయోధ్యలో, చాలా సంతోషం. అదేవిధంగా ఇక్కడ ఆంజనేయ స్వామిని ఎంత కొలిస్తే, ఎంత సేవిస్తే, తన దాసుడైనటువంటి ఆంజనేయ స్వామిని ఎంత కొలిస్తే రామ సంతోషిస్తాడు. రాముడికి సంబంధించినటువంటి ఈ శ్రీరామనవమి మాదిరిగా ప్రతి నెల ఉత్సవాలు జరుగుతున్నాం కాబట్టి ఆంజనేయ స్వామి సంతోషిస్తాడు. అదేవిధంగా మా గుడి ఆలయంలో శివ పంచాయతనం ఉంది. అంటే శివుడు, గణపతి, పార్వతీదేవి, సూర్యుడు, అదేవిధంగా నారాయణుడు, శివ పంచాయతనం అంటారు. ఇక్కడ కూడా ప్రతినిత్యము కూడా శివ కేశవులకు కూడా ప్రతినిత్యము ఆరాధన అర్చన జరుగుతున్నటువంటి ప్రదేశం, ఏకైక ప్రదేశం మా ప్రాంతంలో ఇదొక్కటి. ఈ విధంగా ఎంతోమంది భక్తులు శనివారం నాడు, మంగళవారం నాడు, వారి వారి పండుగల నాడు, ప్రతి రోజు జరిగే ప్రతి ఒక్క పండుగ కూడా ఇక్కడ విశేషంగా ఏర్పాటు చేసుకొని మేము స్వామిని కొలుస్తూ ఉంటాం. ఎంతోమంది భక్తులు, వేల మంది భక్తులు విచ్చేసి స్వామివారి గొప్ప పాత్రలు అవుతున్నారు. జయశ్రీ రామ శ్రీ సీతారామచంద్ర భగవానికి, పవన సుత హనుమానికి. నా పేరు కొమరవల్లి సుభాష్. సంవత్సరాల క్రింది మా నాన్నగారు, మా తాతగారు, మా తాతగారి తండ్రి గారి నుంచి ఈ దేవాలయంలో శనివారం రాత్రి 9 గంటలకు భజనా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మరియు మంగళవారం హనుమాన్ దీక్ష స్వామిచే భజనా కార్యక్రమం జరుగుతుంది. ఈ ఆలయం విశిష్టత ఎవరికి చెప్పడానికి వారి నోటికి అవధి లేదు. స్వామివారి సన్నిధిలో ఉంటే అన్నీ బాధలతో ఉంటాయని ప్రతి ఒక్క స్వామికి నమ్మకం. జయన్నా. నా పేరు పెద్ది రంజిత్ కుమార్. ఈ దేవాలయం ఉంటున్నాను, దేవాలయంలో ఉంటాను. ఎన్ని సంవత్సరాలు నుంచి ఉంటాను? 15 సంవత్సరాలు నుంచి దేవాలయంలో ఉంటాను. అర్చక స్వాముల వారి మఠం లోపల దేవాలయ విషయాలు అంతా కూడా విన్నారు. ఈ ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి స్థలం లోపల ఒక మండపం ఏర్పాటు చేయబడింది. పండుగలకు, అదేవిధంగా శుభకార్యములకు ఇక్కడ సౌకర్యవంతమైనటువంటి స్థలము ఉంది. దేవాలయ చిత్రాలు, మండపం అంతా కూడా చక్కగా విశాలంగా ఉద్దిగా అమర్చబడి ఉంది. మీరు చూస్తున్న మండపం గుండా దేవాలయం యొక్క పరిసరాన్ని, మూడు అంతస్తులుగా ఈ మండపము ఏర్పాటు చేయబడి ఉంది. రండి, 2 అంతస్తుకు వెళ్దాం. ఎంతో చక్కనైనటువంటి ఒక పరిశుభ్రంగా ఉన్నటువంటి ఒక మండపం మీకు కనిపిస్తుంది. ఒకవైపున ఫర్నిచర్ అంతా కూడా వేయబడి ఉంది. ఈ మండపానికి లిఫ్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధంగా పట్టణం నడిబొడ్డున ఎంతో విశిష్టత కలటువంటి ఒక దేవాలయాన్ని మనంతా కూడా చూసి ఆనందించవచ్చును. రండి, రావిచెట్టు హనుమాన్ స్వామివారి యొక్క కృపా కటాక్షాలను మనకందరికీ అందాలని కోరుకుంటూ మరింత ముందుకు వెళ్దాం. విశాలమైన ప్రాంగణము మీరు చూస్తున్నారు. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ఒక మిత్రులు, శ్రేయోభిలాషులు అంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని, గంట సింబల్ నొక్కాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ముందు ముందు మరిన్ని వీడియోస్ మీకు లభిస్తాయని, ఆ భగవంతుడు మీ పిల్ల పాపల్ని క్షేమంగా ఉంచాలని కోరుకుంటూ, జై శ్రీరామ్, నమో నారాయణాయ, జై వెంకటేశాయ, రావిచెట్టు హనుమాన్కి జై,
అందరికీ శుభమోగాక. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియోను మీ మిత్రులకు బంధువులకు అందరికీ కూడా షేర్ చేయాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.